కాళేశ్వరం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వం 120,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరా కూడా కొత్తగా సాగునీరు అందించలేకపోయిందని చెప్పారు. ప్రభుత్వం ఈ పడ్లూరు లక్ష్మణ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. తాను ఇంజనీర్గా వ్యవహరించి డిజైన్ చేయడం వల్లే 100,000 కోట్ల ప్రాజెక్టు నిరుపయోగమవుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సీలేరు హైడ్రోపవర్ ప్రాజెక్టును కోల్పోయామన్నారు. కాళేశ్వరం అంతా అసలు నిజంగా కూడా ఉరిదీయాలని అంటున్నాను, దోషులు ఉరిదీయాలంటున్నాను. నువ్వు 120,000 కోట్ల పెట్టుబడి పెడితే 120 లక్ష కరోడ్ 120,000 కరోడ్ 1 లక్ష ఎకరాలు కూడా సాకు రాలేదు. ఇవాళ పిఎస్ కుంగిపోయినాయి. ఏంటిరా అంటే ఆ ఇసుక తరలిపోయిందంట. వాగులు ఇసుక తరలిపోతుందా? నదులు ఇసుక తరలిపోదానే? ప్లాన్స్ అండ్ డిజైన్స్ కెన్ బి మీకు ఆ తరలిపోయేటువంటి నదిలో మనం డిజైన్ చేయవచ్చు. సముద్రంలో కడుతున్నారు వంతెన్లు. ఇప్పుడు ఇంజనీర్ డిజైన్ ఇస్తే దాన్ని రూపొందిస్తే సక ఉంటుంది, లీడర్ రూపొందిస్తే ఎట్లుంటుంది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే డిజైన్స్ రూపొందించాలి, మేమే డిజైన్ రూపొందిస్తే మీకు ఇట్లుంటుంది. సీఎం ఈజ్ వెరీ ఫర్మ్ ఆన్ ఇట్. ముఖ్యమంత్రి గారు చాలా ఫర్మ్గా ఉన్నారు. మన శాసన మండలి ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా చెప్పేసిన వాడు ఎంత పెద్దోడైనా మనం వదిలిపెట్టడం ముచ్చట్లేదు. ఆంతో గట్టితో పెట్టుబడి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్పిండ్రు.